Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క లేఖతో కన్నా ఎంతమందికి దూరమయ్యారంటే అధికారం ఉందనో అవకాశం వచ్చిందనో ఉన్న అధికారాన్ని వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే పరిస్థితులు ఎలా మారిపోతాయనేది కన్నా లక్ష్మీనారాయణకు ఒక్క లేఖతో తెలిసిపోయింది. ఏపీలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటిగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఏపీ బీజేపీ పగ్గాలు కన్నాకు ఇచ్చారు బీజేపీ పెద్దలు. దీంతో కన్నా కాస్త దూకుడు ప్రదర్శిస్తారని మాజీ బీజేపీ ప్రెసిడెంట్ కంభంపాటి హరిబాబు తన సామాజిక వర్గాన్ని కాస్తో కూస్తో బీజేపీతో లింక్ చేసినట్లుగా చేస్తారని అంతా భావించారు. కానీ కన్నా వారి ఆశలు నీరుగార్చారు. ఆ సంగతులు అలా ఉంటే ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు మాట నమ్ముకుని జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుకుని రిస్క్ చేయడం ఎందుకని భావించినట్లుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలే మూడు రాజధానుల విషయంలో సైలెంట్గా ఉంటుంటే తగుదునమ్మా అంటూ గవర్నర్కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ. ఆ క్షణం నుంచి కన్నాకు కష్టాలు మొదలైపోయాయి. బయట వ్యక్తులు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారంటే చంద్రబాబు కోసమో మరి దేనికోసమో భరించవచ్చు, కానీ పార్టీలోని నేతలే ఏకపారేస్తూ ఉంటే కన్నాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. అవును, కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అన్నట్లుగా ఇప్పుడైతే లేఖ రాశారో ఆ మరుక్షణం బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మైక్ అందుకున్నారు. రాయలసీమకు న్యాయ రాజధానిని సమర్థించారు, సీమకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఒంటెద్దు పోకడల పట్ల లోలోపల రగులుతూనే ఉన్నారట. ఇక సీమకు ఒక రాజధాని వస్తుంటే ఇదేమి పని అని విష్ణువర్ధన్ లాంటి వారు కూడా ఫైర్ అవుతున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో హరిబాబును దించి కన్నాకు ఈ పదవి ఇవ్వడంతో ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్నట్లుగా ఉత్తరాంధ్ర పేరు చెప్పి కన్నాను ఏకేస్తున్నారట హరిబాబు వర్గం నేతలు. దీంతో అనాలోచితంగానో ఆవేశంతోనో చంద్రబాబు ప్రేమ కోసమో రాసిన ఒక లేఖ సొంత పార్టీలోనే ఈ స్థాయిలో ఇంతమందిని దూరం చేస్తుందని కన్నా ఊహించి ఉండరని అంటున్నారు. చేతులు ఇప్పటికే కాలిపోయాయి, ఇప్పుడు ఆకులు పట్టుకోవడం దేనికే అనేది విశ్లేషకుల మాట.